కూడా జాయిన్ అవుతారు. పుల్లారావు గారు మీతో ప్రారంభిద్దాం. అంటే మీ ఎక్స్పీరియన్స్లో జనరల్గా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం తాము చేసిన అమలు చేసిన సంక్షేమ పథకాలు జనరల్గా చెప్పటం, మరోసారి మళ్ళీ అధికారం వస్తే అమలు చేయబోయే పథకాల గురించి చెప్పటం, ప్రతిపక్షాల ఎదురుదాడి చేయటం జరిగేటువంటిది. కానీ 5 నెలల క్రితం ఏర్పడ్డ కర్ణాటక వైఫల్యాల గురించి ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి వాటిని నమ్మకండి అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కర్ణాటక ప్రభావం ఇక్కడ ఓటర్ల మీద ఉంది అని బిఆర్ఎస్ భావిస్తుందా? ఎలా చూడాల్సి లేదు అనుకుంటుందా? 3వ టర్మ్ వచ్చేటప్పటికీ బీఆర్ఎస్ ఏ ముఖ్యమంత్రి దేశంలో 3, 4, 5 టర్మ్స్ తెచ్చుకున్నారు? నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ, అలాగే నవీన్ పట్నాయక్ మన ముందలు ఉన్నారు. 3 టర్మ్స్, 4 టర్మ్స్, నవీన్ పట్నాయక్ 5వ టర్మ్, 6వ టర్మ్. వాళ్ళు ఎలా ప్రవర్తించారు? 2వ టర్మ్ అవ్వేటప్పటికి రెడీగా ఉన్నారు 3వ టర్మ్ ఎలక్షన్కి. నరేంద్ర మోడీ ఎవరు రెడీగా ఉన్నారు గుజరాత్లో 3వ టర్మ్ గెలిచా? నవీన్ పట్నాయక్ ఎప్పటికీ రెడీగా ఉన్నారు. సో నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ చాలా పెద్ద నాయకులు ఉన్నారు. పర్సనలీ ఐ రెస్పెక్ట్ కేసీఆర్. ఆయన కొన్ని మంచి క్వాలిటీస్, రైతు బంధు ఇవన్నీ చేసేది నేనేం దాచుకోవట్లేదు. ఐ రెస్పెక్ట్ ఏం, దేశంలో ముందలు దారి చూపెట్టింది రైతులకి ఆయనే, ఆయనే చూపెట్టాడు. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, ఎలక్షన్ 52లో స్టార్ట్ అయినాయి. 2018 వరకు రైతులకి ఏం ఇవ్వలేదు, ఏం మొదలుపెట్టాడు. ఇవన్నీ చెప్పగా ఆయన ఇప్పుడు రెడీగా ఉన్నాడా, ఎలక్షన్ లేదా, ఎలక్షన్ ఇష్యూ కోసం వెతుకుతున్నారు అని మీరు అన్న మాటకి చాలా విచారమైన పని. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఈసారి రెడీగా ఉండవలసి, ఎక్కడ తప్పులు చేశాం, ఎలాంటి క్యాంపెయిన్ ఉంటుంది, మన మీద కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బీజేపీ వస్తుంది, మన మీద అలిగేషన్స్ చేశారు, సీరియస్ అలిగేషన్స్ చేశారు ప్రజలకి. 1 సంవత్సరం క్రితం నుంచి వాళ్ళు ఎలక్షన్ మోడ్లో ఉండి కేర్ఫుల్గా కేర్ఫుల్గా డీల్ చేస్తే ఈ కష్ట పరిస్థితి అన్న కానీ ఈ ఇంత ప్యానిక్ పరిస్థితి, ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ రావు కదా. సో తప్పకుండా ఎక్కడో తప్పు చేశారంటే ఎలక్షన్ గెలుస్తారా, ఓడిపోతారా, ఇంకా మన డిఫరెంట్ థింగ్. నేను కూడా అది కూడా అంటలా, నేను కూడా గెలిపోవటంలో అనేది ఇంకా టైం ఉంది, లేకపోతే ఇంకా 5-6 రోజులు జరిగే పరిణామాలు ఉండొచ్చు. కానీ ఎందుకు అంత ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అనేది నేను చిన్న చిత్తగా విషయంగా సర్వసాధారణంగా భావించట్లేదు జర్నలిస్ట్ గా. అంటే ఒకటి, అది కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ పాయింట్ మీద డిఫెండ్ చేసుకోవాలి కదా, అరే మేము చేసాం, మేము చేసాం, చేయలేదంటానికి అది ఒక టాక్టిక్. అలిగేషన్ మేమే చేస్తే మీరు ఫస్ట్ డిఫెండ్ చేసుకోవాలి కదా, అయ్యో నేను అది చేయలేదు అన్నారు. ఎంత అలిగేషను, అలిగేషన్ అంటలేదు, ఆ స్టేట్మెంట్ అందాం. ఆ అలిగేషనా, స్టేట్మెంటా, ఇలా పనిచేశారు అంటే దానికి డిఫెండ్ చేసుకోవాలి కదా. నువ్వెందుకు ఇక్కడ ఉమ్మేసావు అని నేను అడిగితే మీరు ఎయ్యిపోయినా ఏం చెప్పి నేను ఇక్కడ ఉమ్మేయలేదు అంటారు ఇమీడియట్గా. అదే మేము గెలుపు చూపెడతాది పబ్లిక్, ఓ ఉమ్మేసాడు అంటున్నారు ఏంటి. సో అది కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ప్రాబ్లం కేసీఆర్. కానీ మనం కొద్దిగా వెనక్కి వెళితే నేను అన్నమాట, 10 సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి రెడీగా ఉండాలా వద్దా? ఎలక్షన్ వస్తుంది, ప్రజలు మన మీద ఏ విషయాల మీద కోపంగా ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, అనవసరంగా ఆయన వెల్ఫేర్ చేయవలసింది చాలా వరకు చేశాను. కొంతమందికి ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, లేకపోతే అందరికి ఇవ్వలేదు, అవన్నీ అలిగేషన్స్ అలా పోతాయి. చాలా చేసిన వ్యక్తికి ఈ ప్యానిక్ మోడ్ అందరు అంటున్నారు. ప్యానిక్ మోడ్ అంటే ఎలక్షన్ మీద ఎంత అటెన్షన్, ఆపోజిషన్ అటాక్ చేస్తుంది, వచ్చే ఎక్కడైనా తప్పు చేశారా టాక్టిక్స్లో, వ్యూహాల్లో ఆలోచించలేదా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదా ఎలక్షన్ ఎలాగా నవంబర్ నెల వచ్చాక మనం అన్ప్రిపేర్డ్గా ఉంటామని. ఎస్, 15వ తారీఖునే క్యాండిడేట్స్ డిక్లేర్ చేశాడు. 1st 15 ఇంకా ఎర్లియరా, అది మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా, డిసెంబర్ 3 చెప్తారు. కానీ తప్పకుండా నా వ్యూ ఏమిటంటే 10వ టర్మ్ 10వ సంవత్సరం వచ్చేటప్పుడు మీరు రెడీగా లేకపోతే పరీక్ష వచ్చే సంవత్సరంలో మీకు పరీక్ష ఉంటే జూన్ 1ని, జూన్ 30వ తారీఖు ఆ ఏదో రాత్రి అంతా చదువుతున్నారంటే మరి ఇంకా రిజల్ట్ ఎలా వస్తుంది మీకు? 6 నెలలు అడ్వాన్స్ నోటీస్గా ఉండి ఒక స్టూడెంట్ చదవకుండా తిరిగేదా, చెద్ద చదివేదా, ఏం చేసేది? ఆఖరి రాత్రి 3-4 గంటల వరకు లేచి చదివి చదివి చదువుతున్నాడంటే
ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదా ఆలోచన వస్తా. రైట్ పుల్లారావు గారు మళ్ళీ దగ్గర